మీరు ఒక వీడియో విన్నారా? ఒక కమ్మ సంఘం మీటింగ్లో ఒక నాయకుడు మాట్లాడుతూ, నేను ఒక ఆసుపత్రికి వెళ్ళి రక్తదానం చేసి వచ్చాను. నేను వచ్చేటప్పుడు డాక్టర్ పిలిచి అడిగాడు. పిలిచి, ఏమండి మీరు కమ్మోరా అని అంటే, అవునండి ఎలా తెలుసు అంటే, మీ రక్తంలో రక్త కణాలు క్రమశిక్షణతో ఉన్నాయని చెప్పారు. అది మన గొప్పతనం అని చెప్పి ఆ ఒక వీడియో తెలుసా మీకు? విన్నారేమో, అట్లాంటి వీడియో ఒకటి ఉంటుంది, రక్త కణాలు క్రమశిక్షణతో ఉన్నాయి అని. సరే, ఆ రక్తంలో రక్త కణాలు క్రమశిక్షణతో ఉండడం సంగతి ఏమో కానీ, ఆంధ్రప్రదేశ్లో కొందరికి నోటికి అద్దు అదుపు లేకుండా విచ్చలవేడిగా మాట్లాడి సీఎంను సీఎం చైర్ను కనుక తమ స్థాయి కూడా మర్చిపోయి, కనీసం ఆ చైర్నైనా మనం రెస్పెక్ట్ చేయాలి, అది పీపుల్ ఎలెక్టెడ్ అని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడి, తర్వాత జైలుకి వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసింత క్రమశిక్షణ అలవాటు అయిందేమో అని అనిపించింది. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ జైలు కాసింత క్రమశిక్షణ నేర్పించిందేమో అని. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టాభి మాట్లాడిన మాటలు కనుక చూస్తే అప్పుడు అనిపిస్తుంది మనకు, ఇవే మాటలు ఫస్ట్ నుంచి మాట్లాడుతూ వస్తే జలుగుపోయేది ఏముంటుంది? మళ్ళీ ఇప్పుడు బయట మీడియాతో మాట్లాడుతూ, భయా ముగ్గురు మనుషులు వచ్చారు, ముసుగేసి కరెంటు ఆఫ్ చేసి కొట్టారు, కొట్టారు పీచు కొట్టుడు కొట్టారు, నన్ను ఫుల్గా హింసించారని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ అదే మాట చెప్పేది ఏముంటుంది చూడండి. మళ్ళీ బయటకు వచ్చి అదే చెప్పేది ఏముంటుంది? ఆయన ఏమంటున్నాడు, ప్రభుత్వ పెద్దలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను కేసులు పెట్టి హింసించిన నా వాయిస్ అయితే ఆగదు, నేనేమీ బెదిరిపోను, ప్రశ్నించే నా గొంతుక ప్రశ్నిస్తూనే ఉంటుంది, బలహీన వర్గాల ప్రజల కోసం నా గొంతుకు ప్రశ్నిస్తూనే ఉంటుంది అని. సరే, బేసిక్ ఏవో పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళకి ఎక్కడి నుంచైనా మద్దతు దొరుకుతుంది, ప్రశ్నించే వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేయాలి, చేయాలి, విమర్శలు చేసే వాళ్ళు ఏమీ తప్పు కాదు. కానీ ఏమై, ఎరా బోసడీకే, వేరా తాడేపల్లి ఏమంటారు అటు ఇటు కానుడా, తాడేపల్లి పిల్లి, తాడేపల్లి పిల్లివిరా నువ్వు, అటు ఇటు కానుడివిరా నువ్వు, నువ్వేందిరా నువ్వు అడిపా, ఇవన్నీ లేవు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మాటలు మాట్లాడేది ఉంటుంది, మళ్ళీ ఇదే మాటలు మాట్లాడేది ఉంటుంది. నాకు తెలిసి ఇంకా మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు, మళ్ళీ ఆ ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు ఈయన మళ్ళీ ఆ తోబు ఆ పీపుడు లాంగ్వేజ్ మాట్లాడతాడని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎవరైనా కనుక ఒక పద్ధతి ప్రకారం ప్రశ్నించి పద్ధతి ప్రకారం విమర్శించుకుంటూ పోతే ఎవరైనా కక్ష కడితే జనానికి అర్థం కాదా అండి? ఏం ప్రశ్నించడం తప్పు కాదే ప్రజాస్వామ్యంలో, విమర్శించడం తప్పు కాదే ప్రజాస్వామ్యంలో, పైపెచ్చి విమర్శించే వాళ్ళని పద్ధతిగా ఉంటే మనం కూడా ఎంకరేజ్ చేయొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ అది కాస్త అదుపు తప్పి విచలవిడిగా ఊదులు మాట్లాడుకొని అట్లా ఉంటే అటుంటే చివరికి వాళ్ళ పార్టీ కూడా పట్టించుకోలేదు. ఇంక ఆయన జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు సార్ నన్ను పట్టించుకోడని చెప్పి రెండు చేతులు అయితే దండం పెట్టి చెప్పుకున్నట్లే ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాకు ధైర్యం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాకు ధైర్యంగా ఉంది, మా నాయకుడి సపోర్టు తోటి నేను ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాను అని చెప్పి నా రెండు చేతులు ఎత్తి, అది చంద్రబాబు గారు జరిగేది జరిగిపోయింది ఇంకా పట్టించుకోండి సార్ నన్ను అని అడిగినట్లే ఉంది. ఎవరు ఆ జైలు దగ్గర కనుక ఎవరు కనీసం మామూలుగా ర్యాలీలు దండలు అవి ఇవి ఉంటుండే ఆ సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళకు కూడా, అరెస్ట్ అయ్యి బయటకు వస్తే పట్టాభికి అటువంటి ఏమి ఏమంటారు వెల్కమింగ్ లేదాపో, మరి ఆ విధంగా ఏమి ఏదో పోయినారంట, చుట్టుపక్కల ఎవరో పోయినారు వాళ్ళు వీళ్ళు పోయి అంటి దగ్గర దించినట్లున్నారు కాదనుకుండా. అందుకే ఏదైనా ఒక ఆయన విచ్చలపిడిగా నోరు ఎట్లా వస్తే అట్లా మాట్లాడి జైలుకి పోయి బయటకు వచ్చినాడు, కాసిన క్రమశిక్ష ఏమైనా జైలు నేర్పిందేమో చూడాలి. ఇంకొక ఆయన ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడి చివరికి ఆ జైలుకి పోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు మర్చిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు, ఎన్నుకున్న నియోజకవర్గానికి వస్తలేడు, పుట్టిన రాష్ట్రానికి వస్తలేడు, ఆ నివాసం ఉండే పక్క రాష్ట్రానికి వస్తలేడు, తెలంగాణకు ఢిల్లీలో కూర్చొని ఎందుకు అంత నోటితోల ఆ నోరు చక్కగా ఉండేది? ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చు? లోపలిసి బాగా గుమ్మాడు అని చెప్పి ఢిల్లీలో అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చు? ముగ్గురు ముసిగేసి గుమ్మేశ్వర భయా అని చెప్పి ఈయన చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చు? అందుకే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది.